కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి సక్సెస్ వెనక ఎంతో కష్టం ఉంటుంది ప్రతి కష్టం వెనక ఎంతో తపన ఉంటుంది ప్రతి తపన వెనక ఒక కోరిక ఉంటుంది అలాంటి కోరిక మనకి ఎప్పుడు కలుగుతుందో చెప్పండి ఏదైనా అది మనకు బాగా ఇష్టమైనప్పుడే కదా మరి అలానే చట్పట్లో నేను చూపిస్తున్న రోటి పచ్చళ్ళు చూసి మీకు కూడా రోటి పచ్చడి చేయాలని కోరిక కలుగుతుంది కదా మరి అవే కోరిక తపన మరి అలాంటి రుచికరమైన రోటి పచ్చడిని ఈ రోజు చూపించడానికి కూడా చట్పట్ సిద్ధంగా ఉంది చేసేద్దామా चटपट मन अंदर की वैरायटी रोटी पचड़ी चेयटा की सिद्ध मन एक्सपर्ट सुमित्रा गारु हाय सुमित्रा गारु हेलो प्रवीणा बहुत संगत शरा शरा मामुले रोटी नड़स्तू आ रोटी मन वाली కొత్త పచ్చడి ఏం రుచి చూపించాలా అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ అసలు మీ ఊహకు కూడా అందని గెస్ట్ చేయనటువంటి పచ్చడిని వాళ్ళు రుచి చూపిస్తున్నారు అసలు ఇంకా నేను ఇప్పుడు ఏమన్నా ఆల్సిం చేసి అనుకోండి ఎప్పుడు ప్రవీణకి కబుర్లు గాలే పచ్చడి ఏంటో కనుక్కోదని కోపం వస్తది కాబట్టి వెంటనే ఆ పచ్చడి ఏంటో చెప్పేయండి సరే స్వీట్ కార్న్ తో ఏమేం చేస్తారు మీరు నేను స్వీట్ కార్న్ మసాలా చేస్తాను అందులో బట్టర్ వేసి మసాలా చాట్ మసాలా అందరి చేసేదే కదా ఇంకా దాంతో గారెలు ఇంకా సలాడ్ నేను ఇవాల పచ్చడి చేస్తున్నా అవున్ స్వీట్ కార్న్ తో పచ్చడి yes ఎందులో తినొచ్చు అన్నం అన్నంలో తినొచ్చు రోటిలో తినొచ్చు బ్రెడ్ లో తినొచ్చు ఇంకా ఇష్టమైతే జస్ట్ సలాడ్ లా కూడా తినేయొచ్చు అంత బాగుంటుంది స్వీట్ కార్న్ కదా స్వీట్ కార్న్ కదా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ తో పచ్చడి పచ్చడి స్వీట్ గుంటదేమో కదా లేదు మీరు ట్రై చేయండి చూద్దాం కారం బాగా వేస్తాం కదా సరిపోతుంది ఓకే అయితే అంటే దానికి జత చేసి స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చడి అబ్బా క్యారెట్ ఆసమ్ నాకు క్యారెట్ పచ్చడి పుదీనా పచ్చడి సల ఇంకా ఇంకేం అక్కర్లేదు అనిపిస్తది ఓ ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నారా అయితే హెల్దీ ఐటమ్స్ అన్నమాట క్యారెట్ కార్న్ నో కార్బ్స్ అన్నమాట బాగుంటుంది అవును అయితే ఇప్పుడు మనం చేసిన పచ్చడి స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చడి స్వీట్ కార్న్ తో క్యారెట్ తో పచ్చడి స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చడి ఈ రెండు స్వీట్ కార్న్ క్యారెట్ కార్న్ నాకు తెలిసిపోయి అది కాకుండా మిగతా ఇంగ్రీడియన్స్ ఏమున్నాయో చూద్దాం తప్పకుండా స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు దంచిన స్వీట్ కార్న్ క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఆవాలు మినపప్పు మెంతులు ఎండుమిర్చి నిమ్మరసం ఇంగువ ఉప్పు పసుపు నూనె సో అయితే మనం కావాల్సిన పదార్థాలన్నీ చూసాము అన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయి మరి ఇప్పుడు ముందుగా ఏం చేయాలో చెప్పండి మీరు అన్నట్టు సలాడ్ లాగా కూడా ఉంటది ఉల్లిపాయలు ఉన్నాయి కారము కదా అంటే పచ్చడి పచ్చడే నల్ల దినచ్చు చపాతీలో దినచ్చు అంటే రోజు చపాతీని పుల్కా తినేవాళ్ళకి కూడా కూర చేసుకోవాలంటే కూడా విసుగ్గా ఉంటుంది అబ్బా కూరలు కూడా బోరస్తాయి ప్లస్ దానికి ఆలుగడ్డ కలుపుతేనే కానీ టేస్ట్ రాదని కొంతమంది ఫీలింగ్ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే పిల్లలకి వెరైటీగా కూడా రోటీ చేసినప్పుడు ఇది అందులో పెట్టి మనం రోల్ చేసి ఇచ్చేస్తే కూడా పచ్చళ్ళగా బాగుంటుంది బాగుంటుంది వెరైటీగా ఉంటుంది ఓకే బాండి పెట్టేసాం ముందుగా ఏం చేస్తున్నారు మన ట్రెడిషనల్ ఫ్రాంకీ లాగా అన్నమాట బట్ ఫ్రాంకీ నాకు చాలా ఇష్టం కానీ తినాలంటే అది మైదా పిండితో చేస్తారు కదా దాన్ని అబ్బా మళ్ళీ ఇంటికి ఇంటికి చాలా ఇంటికి వచ్చిన తర్వాత చపాతీలా చేసి దాని మీద ఎగ్ అనుకొని అంతే చికెన్ కర్రీ ఉంటే అది పెట్టేసి రోల్ చేస్తాం మీకు చికెన్ నో మీరు తినండి నేను చూస్తాను మినపప్పు ఓకే ఇంకా మా జనరేషన్ గార్లిక్ వాడుతున్నాం మా పై జనరేషన్ వాళ్ళు గార్లిక్ కూడా వాడేవాళ్ళు అది కూడా ఉల్లిపాయ కూడా తర్వాత తర్వాత వాడుతున్నారు ఇంకా మా బ్యాచ్ కొంచెం అదృష్టం అని చెప్పి కొద్దిగా ఆవాలి కానీ ఇప్పుడు ఉన్న పేరెంట్స్ ఎవరు పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయట్లేదు ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ అంటే రిలీజియన్ ఫుడ్ పర్సనలైజ్ అయిపోయింది పర్సనలైజ్ yes ఎవరికి వాళ్ళకి డెఫినెట్గా ఇట్స్ అవేర్నెస్ కదా కరెక్ట్ అండ్ మ్యారేజెస్ కూడా మనం చూస్తే గ్లోబల్ మ్యారేజెస్ అయిపోతున్నాయి కాంటినెంటల్ ఇంటర్ అసలు అంతే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అన్నది ఒకప్పుడు పెద్దవాళ్ళు కలగన్న వసుదైక కుటుంబం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం కదా అంతే బట్ ఏది జరిగినా మన మనిషికి అన్నట్టు ఇద్దరు ఇండివిజువల్స్ హ్యాపీగా ఉండడమే కావాలి నిజంగా ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏవి వాళ్ళు మనం ఇది తినకూడదు మనం ఇది తినాము అట్లా ఏం చెప్పట్లా కరెక్ట్ ఓకే మా పిల్లలు అయితే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు పాప ఏం దొరుకుతాయి వాళ్ళకి అసలు అందులో ఫారెన్ కంట్రీస్ లోకి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకి అక్కడ ఉన్న ఫుడ్ తప్పదు కదా
ఏ ఫుడ్ తీసుకున్నా ఏదో ఒక మేనేజ్ లో ఎగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉంటుంది. ఇప్పుడు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ పై మధ్యలో ఎగ్ ఏరియన్ కూడా వచ్చింది కదా. ఎగ్ ఏరియన్. సో అలాగే బెంగాలీస్ కి ఫిష్ వెజిటేరియన్ లోకే వస్తుంది. ఓ వాళ్ళు బ్రాహ్మన్స్ కూడా అక్కడ అంటే ప్యూర్ వెజిటేరియన్స్ కూడా ఫిష్ తినేస్తారు. తింటారు. జల పుష్పం కదా. అది తీసేస్తాం. ఓకే అయితే ఇది పక్కన పెట్టేనా? ఒక ప్లేట్ లోకి తీసు. పోపు తీసేసిన తర్వాత కొంచెం నూనె వేస్తున్నాను. ఆ పోపులోనే పైన కొద్దిగా ఇంగు వేస్తే ఆ వేడికి. ఓ ఇందులో వేసేనా? కొంచెం వేయాలి అంటే మనం మాడిపోతుందని ముందు తీసేసాం కదా. అవును. ఇంకా చివరిలో. సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా క్యారెట్ వేసి నూనెలో మగ్గ పెట్టేసుకోవాలి. ఏదైనా సరే ఈ పచ్చడికి మనం సన్నగా తరుక్కుంటే తొందరగా మగ్గిపోతుంది. అండ్ మనం నూరుకోవడం కూడా చాలా తేలిక. ప్లస్ మనకి కార్న్ ఎలాగో పలుకు పలుకుగా ఉంటుంది. సో క్యారెట్ కూడా కొంచెం పలుకు పలుకుగా మనం నూరుకుంటే కూడా నలిగి నలగనట్టు అన్నంలోకి బాగుంటుంది. ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు రోటీలోకి పూరిలోకి అవును దోశలోకి కూడా రోల్ చేసి తింటే బాగుంటుంది. బాగుంటుందా? చాలా బాగుంటుంది. సో దీనిలోకి సరిపడా ఉప్పు. పసుపు. సో దానిలోనే కొద్దిగా ఉల్లిపాయలు ఇందులో కొంచెం వేస్తాను. నూరేటప్పుడు కొంచెం వేస్తాను. అంటే ఆ పచ్చి ఫ్లేవర్ కొన్నిటికి బాగుంటుంది. ఇది స్వీట్ కార్న్ ఏం చేశానంటే డైరెక్ట్గా అందులో వేస్తే పేలుతుంది, ఒక్కోసారి మీద పడుతుంది. అందుకని ఇట్లా కొద్దిగా కచ్చా పచ్చగా రోట్లో దంచేసాను. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇందులో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇది వేసి 1 మినిట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఎక్కువసేపు వేగక్కర్లేదు కూడా. ఇది మనకి క్యారెట్ మెత్తబడిందా లేదా చూసుకోవడం, కార్న్ వేయడం, అది నూరుకుంటూ మొత్తం వేసుకొని నూరేసుకుంటూ పచ్చడి. క్యారెట్ ఇంకొద్దిగా ఓపుకున్నాళ్ళు తురుముకోవచ్చు. అప్పుడు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. తొందరగా కూడా అయిపోతుంది పచ్చడి. ఒక క్యారెట్ అయితే సరిపోతుంది. అంటే మెయిన్ మనకి ముద్దగా రావడం కోసం ఇది స్వీట్గా ఉంటుంది, క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుందని కలిపానంతే. నేను మాత్రం క్యారెట్ ఏం చేస్తాను అంటే ముక్కలకు వస్తే ఇన్ని ముక్కల్లా కనిపిస్తాయి, అమ్మో ఇంత తింటానా, దాన్ని తురిమేసి హనీ వేసి ఇచ్చేయమంటాను. కనపడితే ముందు ఉంటుంది. ఇలాంటివి చూస్తే వెనకటికి సామెతలు కూడా పెట్టాయి. అవునా? కడువడంత గుమ్మడికాయ కత్తిపీటక లోకు అని చూడడానికి ఎంత ఉంటుంది. ముక్కలు తరిగితే ఇంత గిన్నెలోకి వచ్చేస్తుంది కదా. సో కత్తిపీట ముందు ఏదైనా సరే తక్కువే అని కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి మొక్కజొన్న నేను వేస్తాను. మీరు రోల్ పెట్టేసుకోండి. రెడీ? వావ్, మీతో వంట చేస్తే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మరి ఎక్కడ టైం ఉంటుంది ఇవాళ రేపు? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగే. ఒక పక్క పిల్లల్ని ఆఫీస్కి పంపించాలి, స్కూల్కి పంపించాలి, వీళ్ళిద్దరు ఆఫీస్కి పరిగెత్తాలి. పోపు నూరాలి కదా. ముందు పోపు నూరాలి. ఇందులో మనం సరిపడా ఉప్పు వేసేసుకున్నాము, పసుపు వేసేసుకున్నాము. మీరు అది నూరేస్తే దాని తర్వాత ఉల్లిపాయ వేస్తాను. ఇది వేసి నూరేస్తే పచ్చడి రెడీ. ఓకే. ప్రవీణ, ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అలాగే. మా కారం కూడా రెడీ, ఫుల్గా రెడీ. అసలు సరే అయితే బాగా మెత్తగా నలిపోయింది. ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంది. సో ఇది మా మదర్ చెప్పారు ఇది. సో దీనిలో కొంచెం టేస్ట్ కోసం ఇందాక ఉల్లిపాయలు కొంచెం పచ్చి ఇందులో వేస్తానని చెప్పాను కదా. సో ఇందులో పచ్చి ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు మీరు కొంచెం అది నలిగి నలగకుండా ఆ ఉప్పు కారం దానికి పట్టేస్తే నిమ్మరసం వేసేస్తాను. మీరు అన్నారు కదా మసాలా చేస్తానని చెప్పి, మసాలాలో ఉండే ఇంగ్రీడియంట్స్ కొన్ని వచ్చాయి ఇందులో. నిమ్మకాయ, ఉల్లిపాయ లేకుండా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇది మీ ఇష్టం చెప్పాను కదా, పలుకు పలుకుగా ఉండాలి అనుకుంటే ఇలా టేస్ట్ చేసేయచ్చు, లేదు అంటే బాగా మెత్తగా దంచుకోవచ్చు. మనం ఇలా తీసేద్దామా? ఎస్, బాగుంది. చిన్న రోట్ల చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ గమనించాను నేను, పని చాలా పొందిగ్గా చేస్తాను కింద పడక. పెద్దది అనుకోండి అంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా, గబగబా చేసేస్తాము. అవును. ప్రవీణ, కార్న్
క్యారెట్ పచ్చడి రెడీ. కేకే అయితే మీరు గార్నిషింగ్ వదిలేసి పచ్చడి తినండి, టేస్ట్ ఎలా తెలుస్తుంది. లేకపోతే ఉప్పు కారం సరిగ్గా తెలియదు. నేను పచ్చడికుండా చెప్పాను, మామూలుగా తినను అసలు. ఒక స్పూన్ మొత్తం నిండా తిని చూస్తాను అది నిజంగా టేస్ట్ ఉందా లేదా అని. సామెత చెప్పినట్టుంది అసలు. దీన్ని ఏమన్నా మీరు ఒక్క మాట అన్నారంటే ఊరుకోము అసలు. అవునా, ఇంత బాగుంది. పచ్చి వాసన ఏమి లేదు, అంతే. చాలా టేస్టీగా ఉంది. బెస్ట్ సూటబుల్ చపాతి మీరు అన్నట్టు దోశ అండ్ బ్రౌన్ బ్రెడ్ బర్గర్ అది కొద్దిగా ఇలా ఇలా ముద్దులా చేసి పచ్చడిని రెండు వైపులా కాల్చి కప్ చేసేది. స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చడి చూసారు కదా ఎలా తయారు చేసామో. అసలు మీరు కార్న్ని ఈ టేస్ట్లో ఎప్పుడు తినుండరు, డెఫినెట్గా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు దంచిన స్వీట్ కార్న్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, మినపప్పు, మెంతులు, ఎండుమిర్చి, నిమ్మరసం, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. ఇలా వేయించిన పోపును ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పోపు పైన కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తర్వాత అదే బండిలో కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సరిపడంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత దంచిన స్వీట్ కార్న్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపుగా మనం ముందుగా వేయించిన పోపు మిశ్రమాన్ని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మనం మగ్గించుకున్న క్యారెట్ ముక్కలు, దంచిన స్వీట్ కార్న్ కూడా వేసి కచ్చపచ్చగా నూరుకోవాలి. దానిలో మళ్ళా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుకొని కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చడి రెడీ. సో ఇంత మంచి టేస్టీ టేస్టీ సలాడ్ లాంటి పచ్చడి అండ్ మాకు తగ్గట్టు మేము కూడా పచ్చడి అనగానే ఇష్టపడేలాగా చాలా చక్కగా మంచి వెరైటీ పచ్చడి చేశారు సుమిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. మొక్కజొన్న క్యారెట్ పచ్చడిని మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసింది ఏంటంటే youtube.com/ETV Abhiruchi లేదా facebook.com/ETV Abhiruchi మా సైట్లోకి వెళ్ళి అక్కడ మొక్కజొన్న క్యారెట్ పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఆ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. మరి రేపు మరోసారి కొత్త పచ్చడితో తిరిగి చప్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.